వనపర్తి జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. కొత్తకోట మండలంలోని జాతీయ రహదారిపై ముమ్మల్లాపల్లి వద్ద చెరుకులు లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ను వెనక నుంచి గరుడా బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతివాత పడ్డారు. మరో 16 మందికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 48 మంది ప్రయాణికులు ఉన్నారు. మియాపూర్ డిపోకు చెందిన గరుడా బస్సు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. చనిపోయిన ముగ్గురు బస్సులో ప్రయాణిస్తున్న వారి మృతులో డ్రైవర్, క్లీనర్, ఓ ప్రయాణికుడు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని అంబులెన్సులో వనపర్తి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా రోడ్డు ప్రమాదంతో ముమ్మాళ్లపల్లి నుంచి అమడబాకుల వరకు సుమారు 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. వాహనాలు ముందుకు కదలకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గరుడ ఓలో బస్సు ముందర వెళ్తున్న ఒక చెరుకు ట్రాక్టర్కి పెట్టి ఇవ్వడం వల్ల గరుడ బస్సులో ఉన్న డ్రైవరు ప్లస్ క్లీనరు అందులో ఉన్న ఒక ప్యాసింజరు చనిపోవడం జరిగింది. ఇంకా 10 మందికి గాయాలయడం జరిగింది. ఇంకా పూర్తి వివరాలు ఇంకా తెలియవలసింది. ఇంకా ఎంతమంది దెబ్బలు తగిలినని కూడా తెలియట్లేదు ప్రజెంట్. ఇంకా ఇప్పుడు ట్రాఫిక్ అంతా క్లియర్ చేసుకుంటాం మనము. థ్యాంక్ యూ సార్. రోడ్డు మీద బస్సును తొలగించలేదు కదా ఇప్పటి వరకు, దీని మీద ఏం చర్యలు తీసుకుంటున్నారు సార్? రోడ్డు మీద బస్సు తొలగించడానికి ప్రయత్నాలు చేస్తున్నాము. అది ఓల్వా బస్సు కాబట్టి కొంచెం అబ్జర్వ్ అవి పట్టుకున్నాయని చెప్పేసి ప్రాబ్లం ఉందంటున్నారు. అవి దాదాపు ఇప్పటివరకు ప్రాబ్లం ఏదో ఉన్నాయి. దానికి 4 గంటల సమయం నుంచి ట్రాఫిక్ జామ్ అయ్యి సతాయిస్తుంది కదా సార్? మీరు బాగా కష్టపడుతున్నారు. అంటే ఈ టోల్గేట్ వాళ్ళు ఏం చేస్తున్నారు సార్? టోల్గేట్ వాళ్ళు కూడా సపోర్టింగ్ చేస్తున్నారు, కానీ ఇది కొంచెం దాని కెపాసిటీ అనేది తక్కువ ఉన్నట్టు ఉంది అది లాగడానికి. దానివల్ల కొంచెం ఇబ్బందులుగా ఉంది. అంటే ఇది టోల్గేట్ వాళ్ళ నిర్లక్ష్యమే సార్? తక్కువ కెపాసిటీ ఉన్నది పెట్టి ప్రజలు ఏమైంది అయ్యా? శ్రీనివాసులు బస్సు నేను మా డ్రైవర్ తోలుతాను సార్, నేను పడుకున్నా. పడుకున్న తర్వాత లేచి చూసారు కానీ బండి కలిగి ఉన్నది మొత్తం. నేను బస్సులోకి వెళ్ళి అది ఎప్పుడైతే గుద్దిందో అర్థంలోకి ఎగిరి కింద పడిపోయింది సార్. నాకేం అర్థం కాలే, అంతే అంబులెన్స్ వచ్చి నన్ను తీసుకుపోయి సార్. అంతవరకు నాకు తెలిసి ఎవరైనా చనిపోయింది రాయా? డ్రైవర్ చనిపోయాడు, అటెండర్ చనిపోయాడు సార్. నేను చెప్తాను. ఇంకెవరైనా